అండి అందరికి, వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. సో ఈ ఛానల్కి మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఇంత సపోర్టు ఆదరణ చూపిస్తున్నందువల్లే నేను ఇంతవరకు రాగలిగాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ప్రతి రీడింగ్ కూడా రెజోనేట్ అవుతుందని చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొందరికైతే జరుగుతున్నాయని కూడా మీరు మెసేజ్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మీ సపోర్ట్ ఈ ఛానల్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే కొందరు ఏమంటున్నారంటే ఇది జనరల్ రీడింగ్, దీంట్లో ఏంటంటే ఓవరాల్గా అందరికీ వర్తిస్తుంది. మీ యొక్క పర్సనల్ రీడింగ్ అయితే మీకు సంబంధించిందే వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు అడుగుతున్నారు. మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోండి, మీకు సంబంధించిన రీడింగ్ అయితే వస్తుంది. ఓకేనా? అలాగే ఈ ఛానల్కి ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని నమ్మించి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఎవరైనా అయి ఉండొచ్చండి, పర్సనల్స్ అయినా అయి ఉండొచ్చు, రిలేషన్ వారు అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. ఏదో ఒక రకంగా కొంత విభేదాలు వచ్చి మీకు కొన్ని నమ్మక ద్రోహాలు ప్రామిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? వాళ్ళు మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? అవి ఈరోజు మనం రీడింగ్లో చూసేద్దాం. ఇది జనరల్ రీడింగ్, నేను చెప్పే పాయింట్స్ మీకు 50% అనే మ్యాచ్ అయితే మీకోసం అనుకోండి. ఓకేనా? అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేద్దాం మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి కండిషన్లో ఉన్నారు, వాళ్ళు మీ గురించి ఏమన్నా ఫీల్ అవుతున్నారా చెప్పండి. ఇన్వర్స్ ఇది చాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్స్కి రెజోనేట్ అవుతుందండి రీడింగ్. వాళ్ళు ప్రస్తుతం అయితే చాలా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. తన పాస్ట్ అంతా జ్ఞాపకం తెచ్చుకొని ఆ బాధలు కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, తన పరిస్థితులు కానీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక రకంగా వాళ్ళ లైఫ్లో అయితే కొంచెం భయం కూడా కనిపిస్తుందండి. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు పాస్ట్లో చేసిన పనులకి కొంచెం వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారని చెప్పాలి. భయపడుతూ ఉన్నారు, కొంచెం ఎమోషన్గా చాలా ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఖచ్చితంగా మీకు వాళ్ళైతే కొన్ని విషయాల్లో మీకు నమ్మక ద్రోహం చేశారు, వెన్నుపోటు అయితే పొడుచున్నారు. అంటే వాళ్ళకి తెలిసే మీకు మీ లైఫ్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసే మీ లైఫ్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. మీకు న్యాయం అయితే చేయలేదని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే మీకు కొన్ని రకాలు అబద్ధాలు అయితే చెప్పుండొచ్చు, చాలా ప్రామిస్ చేశారు కానీ వాళ్ళు అవి నిలబెట్టుకోలేకపోయారు. మీకు చెప్పిన ప్రామిస్ ఏదైనా వాళ్ళు నిలబెట్టుకోలేదన్నమాట. మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టు వాళ్ళు మిమ్మల్ని నమ్మించారు. మీరు ఆ మాటలకి చాలా మీరు తన్ని నమ్మేశారనమాట. ఎక్కువ అంటే తనకి ఎలాగైనా మాట్లాడగలిగే శక్తి
అంత వాక్చాతుర్యం ఉన్న పర్సన్ కాబట్టి మిమ్మల్ని చాలా ఈజీగా నమ్మించగలిగారు. మీరు ఆ మాటలు నమ్మేసి మీరు ఎమోషన్స్గా మీరు చాలా కనెక్షన్ ఫీల్ అయ్యారన్నమాట. తనే ప్రపంచం అన్న విధంగా కూడా మీరు చాలా ఫీల్ అయ్యారు. కానీ మీకు ఈ కనెక్షన్లో రాన్ రాన్ తెలిసింది, తను చెప్పిన ప్రామిసెస్ ఒక్కటి కూడా మీకు నెరవేర్చుకోలేకపోయారు, చూపించలేకపోయారు. ఒక్కొక్కటి నిదానంగా తన నేచర్ ఏందో మీకు అర్థమవుతూ వచ్చింది. ఒక రకంగా మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు, ప్రేమ అని చెప్పారే కానీ కమిట్మెంట్ వచ్చేసేటప్పటికి వాళ్ళు వెనుదిరిగిపోవాలని చూడటం ప్రారంభించారు. అంటే మీతో ఫ్రెండ్షిప్ చేశారు, లవ్ ఎమోషన్స్ అని, మీరంటే ఇష్టమని చాలా టైం పాస్ చేశారు, కానీ మీరు కమిట్మెంట్ ఇవ్వమనేసరికి వాళ్ళకి అది నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మీకు ఒక రకంగా తను మీకు చేసిన ప్రామిసెస్ కానీ అవి నెరవేర్చుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళైతే కొంచెం బాధగానే ఫీల్ అవుతున్నారండి, రిగ్రెట్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని కొన్ని రకాలుగా నమ్మక ద్రోహం అయితే చేశాను, వెన్నుపోటు అయితే పొడిచాను అని కూడా చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఫీల్ అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందంటే వాళ్ళు తెలిసే చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, మీరు గుర్తుకొస్తున్నారు. కానీ ప్రజెంట్ వాళ్ళు ఏం చేయలేరు, మౌనంగా ఉన్నారు. ఇది ఇంతటితో ఎండ్ అయిపోయిందేమోనా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఒంటరిగానే ఉన్నారు. అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పి అబద్ధాలు చెప్పి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో, మీరు కమిట్మెంట్ ఇవ్వమనేసరికి వాళ్ళు ఎలా ఎస్కేప్ అయిపోయారో, ఇప్పుడు వాళ్ళకు కూడా అలాగే జరుగుతున్నాయి అన్నమాట కొన్ని రకాలుగా. అందుకని వాళ్ళకి జీవితం మీద ఒక భయం అయితే వచ్చేసింది, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా బర్డన్స్లో బాధ్యతలు చాలా ఉన్నాయి వాళ్ళకి, ఒంటరిగానే ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు న్యాయం జరగాలి, అంటే మీకు అన్యాయం చేశాయని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు, గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు మీకు న్యాయం చేయాలనుకుంటారు. ఫస్ట్ కార్డే జస్టిస్ వచ్చింది కాబట్టి మీకు న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటే తెలిసిన వాళ్ళతో కానీ మాట్లాడటం, మీ గురించి తెలుసుకోవటం, కనుక్కోవటం అని ఇప్పుడు వాళ్ళు మీరు ఎక్కడున్నారని తెలుసుకోవటం అని చేస్తున్నారు. కానీ వాళ్ళకైతే ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే మేము మీతో మాట్లాడాలని ఉంది, వాళ్ళు మీ దగ్గరికి రావాలని సడన్గా వస్తారు, ఫోన్ చేయాలని ఫోన్ తీస్తారు, కానీ మళ్ళీ వాళ్ళు చేసిన పని వాళ్ళకు గుర్తుకొచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోతారు. వస్తూ ఉంటారు, మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు అయితే మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు చేసిన మోసానికి వాళ్ళకి ఇప్పుడు లైఫ్లో చాలా కష్టాలు అయితే పడుతున్నారు, పడ్డారు కూడా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇంకే ఎఫర్ట్ చేయలేక మౌనంగా అయిపోయినారు, సైలెంట్ అయిపోయినారు. ప్రస్తుతం మీ గురించి అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ రిలేషన్లో మీకు చేసిన పనులు మీరు మౌనంగా భరించారే కానీ ఎదురు తిరిగి ఒక్క ప్రశ్న కూడా తను వేయలేదు. మీరు అయితే తన గురించి అన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరు వద్దు అని చెప్పేసి మీరు ఒంటరిగా ఉన్నారు ప్రజెంట్. అంటే మీ రిలేషన్లో ఇంకా అందరి గురించి మీరు ఆలోచించి, అంటే ఈ రిలేషన్లో కానీ మనుషుల వల్ల కానీ మీరు చాలా కష్ట సుఖాలు పడి మంచి చెడు నేర్చుకొని ఇప్పుడు ఈ ప్రపంచంతో పని లేదు, ఈ మనుషులతో పని లేదు, నాకు ఎవరు అవసరం లేదు అని మీకు మీకుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మీ గురించి మీరు గ్రోత్ అవ్వాలని చూసుకుంటున్నారు. అందరి గురించి అర్థమైపోయింది కాబట్టి మీరు ఏ రిలేషన్లో నాకు అవసరం లేదన్నట్టు మీరున్నారు. కానీ ప్రజెంట్ మీ పార్ట్నర్కి ఏమంటే, అంటే మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తున్నాయి, మీకు న్యాయం చేయాలనైతే అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అంత ధైర్యం అయితే సరిపోవట్లేదు.
అంత ధైర్యం సాహసం వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్లో మీ నుంచి తెలిసే వెళ్ళిపోయారు. కమిట్మెంట్ అడిగితే వాళ్ళు, మీరు అడిగినప్పుడు తను కమిట్మెంట్ విషయంలో అంటే మ్యారేజ్ చేసుకునే విషయంలో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అన్నమాట. అది ఇప్పుడు వాళ్ళకి గుర్తుకు వస్తున్నాయి ఎవరిని, అందుకని మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే ధైర్యం అయితే చేయలేకపోతున్నారు, కొంచెం బాధ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు వద్దు అనుకుంటున్నారు కాబట్టి తనకి ఇప్పుడు తన చేసిన తప్పులన్నీ తెలిసి వస్తున్నాయి. మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా మౌనంగా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు మీ మీద అయితే లవ్ కలుగుతుంది అన్నమాట. చూస్తాం ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం. వాళ్ళ పరిస్థితి అయితే అలా ఉందండి. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ది లవర్స్, ది ఫోన్. ఈ రిలేషన్ బ్రేక్ అవడానికి కానీ వాళ్ళు మీ నుంచి దూరం అవడానికి కారణమైతే థర్డ్ పార్టీ కనిపిస్తుంది. తప్పకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి తను మీకైతే ఈ రిలేషన్లో మ్యారేజ్ కానీ సక్సెస్ కానీ మీరు అనుకున్న కమిట్మెంట్ కానీ ఇవ్వకుండా కొన్ని గొడవలు చేసుకొని అయితే వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు తను మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు తప్పకుండా కర్మ ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చూడండి, హ్యాంగర్ మ్యాన్ వచ్చింది. అంటే వాళ్ళు బతుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రతిదీ విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఉల్టా అయిపోయిందనమాట. వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళ జీవితంలో అన్ని తారుమారు, అన్ని రివర్స్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు అనుకున్నది ఒకటి, మీ నుంచి ఎస్కేప్ అయిపోయి అంటే అప్పటి వరకు ఇది మీకేదో కొన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయినందుకు అప్పటి వరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇదేలే ఇలాగే. కానీ కర్మ రిటర్న్ వచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్లో అన్ని రివర్స్ జరిపింది. వాళ్ళు ఏమనుకున్నారో అది రివర్స్ చెప్పింది. అంటే ఎవరి కోసమైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో అక్కడైతే వాళ్ళకి సపోర్ట్ లేదు. అక్కడ ప్రతిదానికి గొడవలే జరుగుతున్నాయన్నమాట. ప్రతి విషయంలో గొడవలే, సహకారం లేదు, సపోర్ట్ లేదు. ప్రతి విషయంలో వాళ్ళు చాలా గొడవ పడుతున్నారు. తార్పాటు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి రెండింతలు ఎక్కువయ్యి మీకు 5 ఆఫ్ 4 అయితే వీళ్ళకి 10 ఆఫ్ 4 అంత మనసు గాయాలు కానీ బాధలు కానీ అన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే చేశారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నారన్నమాట. ప్రజెంట్ మీ నుంచి వెళ్ళిపోయి మీకు అబద్ధాలు చెప్పి మీకు మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళైతే వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎవరైతే నమ్మారో వాళ్ళకి మళ్ళీ కర్మ రిటర్న్స్ వచ్చి వాళ్ళు ఈ బాధలో ఉన్నారన్నమాట. ప్రతిదానికి వాళ్ళు అంత బాధపడుతున్నారు. జడ్జిమెంట్ అంటేనే కర్మ ఫేస్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష పడుతుంది వాళ్ళకి అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టే గతంలో మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతూ ఇప్పుడు మీ మీద లవ్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరంత తను మీకు అంత ద్రోహం చేసినా మీరు సైలెంట్గా ఉన్నారే కానీ మీరు ఏమీ చేయలేదు అనమాట. రివెంజ్ తీర్చుకోవటం కానీ ఏ రకంగా యాక్షన్ చేయలేదు. మీ పాటికి మీరు నాకు ఎవరు అవసరం లేదని ఓన్ ఒంటరిగా ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి
చాలా బాధలు పడుతున్నారు. ఎవరి కోసమైతే వెళ్ళారో అక్కడైతే హ్యాపీగా లేరు, వాళ్ళకి అన్ని ఇబ్బందులు. అందుకని ఇప్పుడు వాళ్ళకి మీరు గుర్తుకొస్తున్నారు, మీ ప్రేమ గుర్తుకొస్తుంది. ఏది మిస్ అయ్యాను నా లైఫ్లో అని ఇప్పుడు అది గుర్తుకొస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయాలని అనుకుంటున్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. అందుకని వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తూ అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దానికోసం బయలుదేరాలి. ఫస్ట్ కార్డ్ జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ చూస్తే త్రీ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు దేనికోసమైనా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి వాళ్ళు యాక్షన్ చేయాలంటే ఒక రెడీ అవుతున్నారు అన్నమాట, సిద్ధమవుతున్నారు. అలాంటి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అందుకని మిమ్మల్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, చాలా పశ్చాత్తాప అయితే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినవి వాళ్ళకి వెంటనే మళ్ళీ రివర్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది, మీ వాల్యూ తెలిసి వచ్చింది, మీ ప్రేమ తెలిసి వచ్చింది. అందుకే మీరు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి. తప్పకుండా వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి, పశ్చాత్తాప అయితే పడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. మళ్ళీ చూడండి, ఫైవ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్, అదే వాళ్ళ పాస్ట్నే తలుచుకుంటున్నారు. తలుచుకొని ఇలా సైకిల్ రిపీట్ అవుతుంది, మీరు వద్దనుకుంటున్నారేమో అని కూడా వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అంటే మీరు వద్దు, నాకు ఇంకెవ్వరు అవసరం లేదని మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీ పాస్ట్ని తలుచుకుంటూ ఇంకా నా లైఫ్లో మిమ్మల్ని కోల్పోయానేమో అని అయితే చాలా బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అదైతే కనిపిస్తుంది క్లియర్గా వాళ్ళకి. అందుకనే వాళ్ళు పనిలో పడుతూ చాలా బిజీ అయిపోతున్నారు. ఈ ఫీలింగ్స్ని మర్చిపోవడానికి, బాధను మర్చిపోవడానికి వాళ్ళ పరిస్థితులు అయితే అలా ఉంది. చాలా చూడండి ఎంత బాధపడుతున్నారంటే, అంటే మీకు చేసింది వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ పడుతున్న బాధ కన్నా వాళ్ళు మీకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చి వాళ్ళు ఇంత బాధపడుతున్నారన్నమాట. అందుకని మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా అవి గుర్తుకొచ్చి వాళ్ళకి మనసు జ్ఞాపకాలతో చాలా బాధపడుతూ ఆ బాధని వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి పనిలో వాళ్ళు బిజీ అవుతున్నట్టు ఉంటున్నారు. ఎందుకంటే ఒక క్షణం వాళ్ళు మౌనంగా ఉన్నా సైలెంట్గా ఉన్నా మీ ఆలోచనలు, మీకు చేసిన అన్యాయాలు, మీ ప్రేమ గుర్తుకొచ్చి వాళ్ళు చాలా బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఒంటరిగా ఉంటున్నారు, మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఇలా ఉన్నాయి, వాళ్ళు కర్మ అయితే తప్పకుండా ఫేస్ చేస్తున్నారు. చూద్దాం ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారు చెప్పండి. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి వీళ్ళకి? వాళ్ళకేమో రీయూనియన్ కావాలని ఉంది, మీరేం వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే లైఫ్లో నేను అనుకునేది మిస్ చేసుకున్నాను, నాకు దేవుడు ఇచ్చింది మిస్ చేసుకున్నానని ఇప్పుడు వాళ్ళైతే చాలా పశ్చాత్తాపడుతున్నారు. బాధ కన్నా పశ్చాత్తాపం ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి. చూస్తాం ఏంజల్స్ వెయిట్. ఎవరైనా హెల్ప్ తీసుకోమంటున్నారు, వెయిట్ ఆగమని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఈ సిచ్యువేషన్ అంతా ఇంప్రూవ్ అవుతుందని ఏంజల్స్ చెప్తున్నారు. అంటే ఇంత బాధపడుతున్నారు కాబట్టి కొంచెం ఆగండి, ఈ పరిస్థితులు అన్నీ మారచ్చు, ఇంత బాధ అవసరం లేదన్నట్టు కూడా ఏంజల్స్ చెప్తున్నారు మీకు. ఈ పరిస్థితులు అయితే మార్పు వస్తుంది. ఎవరికైనా పరిస్థితులు అలాగే ఉండవు కదా, చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా వెలుగు వస్తుంది జీవితంలో.
అందుకని అందరూ పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఉండాలి. ఓకేనండి, ఇది వాటి రీడింగ్. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.